మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 3వ డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ కాలనీలో 4వ తరగతి చదువుతున్న చిన్నారి ఇందు చనిపోవడంతో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందజేసి మంత్రి వారి కుటుంబానికి ఇచ్చిన మాట ప్రకారం చిన్నారి ఇందు సోదరునికి మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ నందు చేర్పించడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకుని బాలుడిని చేర్పించినందుకు మంత్రి మల్లారెడ్డి గారికి 3వ డివిజన్ కార్పొరేటర్ మరియు చిన్నారి హిందూ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. షామీర్పేటలో ఉన్న హాస్టల్లో హిందూ వాళ్ళ బ్రదర్కి మల్లారెడ్డి గారు రికమెండేషన్ ద్వారా అబ్బాయికి ఇక్కడ హాస్టల్లో వేయడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. మల్లారెడ్డి సారు ఇంటికి వచ్చి బాబుని పాపని ఇద్దరిని హాస్టల్లో ఇస్తా చదివిస్తా డిగ్రీ వరకు అని చెప్పాడమ్మా. బాబుని ఈరోజు తీసుకొస్తున్నా, ఈ రోజు హాస్టల్లో జాయిన్ చేయడానికి తీసుకొచ్చినా. నిన్న పేపర్స్ అన్ని ఇచ్చిన నిన్ననే, ఈ రోజు జాయిన్ చేయడానికి తీసుకొచ్చిన. పాపది ఇంకా 2 నెలలు అయితే పాపది అయిపోతుంది, కంప్లీట్ అవుతుంది 10th. తర్వాత మా పాపను కూడా ఇస్తా అని చెప్పిండు. అక్కడనే దమ్మలో కంటిన్యూ చేస్తున్నారు ఇంకా 2 నెలలు. ఇప్పుడు అయితే బాబుని ఇస్తున్నా ప్రస్తుతానికి. చెప్పమ్మా, బాబుని ఇప్పుడు వేస్తున్నామమ్మా. మా పాప న్యాయం జరగాలి చేస్తా అని చెప్పిండు. బాబుని అయితే ఇప్పుడు పంపిస్తున్నాము, మంచి చదువుకొని ఆయన పేరు నిలబెట్టారు, పాప న్యాయం కూడా అయ్యేటట్టు చూడు. థ్యాంక్స్ థ్యాంక్స్ సార్, చాలా సంతోషం సార్ మీరు మాకు ఇచ్చినందుకు. పాపను కూడా కొద్దిగా చూడండి సార్, పాపను కూడా టెన్త్ అయిపోగానే పాపను కూడా జాయిన్ చేయండి. ఇక మళ్ళీ మమ్మల్ని పంపించింది మంచిగా చదువుకో, మా చెల్ల పేరు మా చెల్లకి ఎట్లా న్యాయం కావాలి నిలబెడతా సార్, పేరు నిలబెడతా మా చెల్లకి అయితే న్యాయం చేయాలి. థ్యాంక్స్ సార్.